కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకనూరి బాలరాజు, నాలుక సత్యం, వేములాడు పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ముడుక చంద్రశేఖర్, జిల్లాలోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారిని, ఆ తల్లిని కావాలని నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ఇదివరకే దాని మీద ఎంక్వైరీ అయింది, కోర్టులో కేసు అయిపోయింది. అప్పుడు క్లీన్ చిట్ ఇచ్చుడు జరిగింది. ఇప్పుడు ఈరోజు మొన్న అంతకుముందు రాహుల్ గాంధీ గారిని, తర్వాత సోనియా గాంధీ గారిని ఇలా కక్షపూరితంగా వేధింపు చేస్తున్న దానికి పూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఏసీసీ పిలుపు మేరకు, విసిసి పిలుపు మేరకు వారి నాయకత్వంలో ఈ దీక్షలు చేపడుతున్నాం. ఈరోజు మనకు ప్యూర్లీ ఇవాళ పెట్రోల్ ధర పెంచుతుంది, గ్యాస్ ధర పెంచుతుంది, లాస్ట్కు ఎక్కదక్క పోయిండు అంటే జిఎస్టీ అని చెప్పి తినుబండరాల మీద, ఇంకా పాల మీద వేస్తే ఇంతకుముందు పాలు ఏం రేటు, ఇవాళ ఏం రేటు, చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఒక కుటుంబంలో ఒక పేద బడుగు బలైన వర్గాల దాకా అతను అక్కడికి వెళ్ళి ఎంత డబ్బున్నా, ఎంతటి ఉన్నా, ఎవరు ఎంతవరకు అందరికీ నిత్యావసర వస్తువుల మనకు పాలనేది అత్యంత ముఖ్యమైనది. దాని మీద చేసి ఇలా ధరలు పెంచుకుంటూ పోతుండు, ఆ ధరలు పెంచుకుంటే దానికి పోతుంటే కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దీని మీద భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూరుతుంది జరుగుతుందని చెప్పి కావాలని మోడీ, ఆ అమిత్ షా ఇద్దరు కలిసి కావాలని ఇది వేధింపు చర్యలు వేధింపు చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. బిడ్డ, మీరు ఇక్కడ మాకు తెలంగాణ ఇచ్చిన తల్లి, అధ్యక్షుడు మాకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, నువ్వు ఇలాగే పోతే ఇట్లే దీక్ష చేసుకుంటూ పోతామని చెప్పి అనుకుంటున్నావేమో, నువ్వు ఇట్లే మమ్మల్ని ఇక్కడ వేధించుకుంటూ పోతుంటే నీ కుట్రపూరితమైంది ఈ నీ మైండ్ సెట్ ఏదో ఊహించుకొని ఈ డైవర్షన్ కొరకు ఈ కార్యక్రమము మా నాయకురాళ్ళ మీద, మా నాయకుని మీద ఈ వేధింపులు చేస్తున్నావు. నువ్వు మళ్ళీ దీన్ని ఒక అరాచకానికి ఒక ఇంకో వేరే దానికి దారి తీయకుండా తీస్తే దానికి ప్రధాన కారకుడు మీరే. భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే ప్రధానమంత్రి ఉన్నారో మోడీ గారు, ఇది మీకు హెచ్చరిస్తున్నాం. కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ ద్వారా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేసేటువంటి క్రమాన్ని
ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకలకు ఈడీ ద్వారా సిబిఐ ద్వారా బెదిరింపులకు గురి చేస్తూ వారు ఎవరైతే నోటీసులు అందుకున్న వాళ్ళు తిరిగి బీజేపీలో చేరగానే పులితులైనట్టుగా వారిపై ఎలాంటి కేసు లేకుండా ఎలాంటి విచారణ లేకుండా జరుగుతున్నటువంటి ఘటనలు అనేకం కోకొల్లలు దేశ ప్రజలు చూస్తున్న సందర్భం దేశాన్ని వ్యాపార దుర్పతుల్లో చూస్తుంది బీజేపీ పడడానికి ఆదానికి అంబానికి ఈరోజు కృష్ణపట్నం ఓడరేవు కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు కానీ అనేక పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధానాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశంకన్నా ఏ నాయకత్వానికి ఉందంటే ప్రస్తుతానికి బీజేపీకైన మాట చెప్పక తప్పదని మాట చెప్తా ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, ప్రశ్నిస్తుంది. 2024లో కేంద్రంలో 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పని వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని మస్కబారడానికి అవినీతి మరకలు కావాలని అంటించేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి దాన్ని ఈరోజు తీవ్రంగా తిప్పికొడతా ఉన్నాం. చట్టానికి సహకరిస్తూనే నోటీసులు ఇవ్వగానే బెంబెలెత్తిపోయే పరిస్థితి లేకుండా ఈరోజు విచారణకు సహకరిస్తూనే ఈ కక్ష సాధింపు వేదిక ధోరణి దేశ ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ సమయంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి యావత్తు మేము వెంట ఉంటామని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరో మాట ప్రధానంగా భారత్ జోడో శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు కూడా సుమారు 3000 పైచిల్ కిలోమీటర్ల పాదయాత్రను అక్టోబర్ 2 నుంచి ప్రకటింపజేయగానే బీజేపీ నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి ముందుగానే కక్ష సాధింపు ధోరణితో ఈ కార్యక్రమాలు చేస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తూ ఎక్కడా పాదయాత్ర ద్వారా మా వైఫల్యాలు బయటపడతాయని 100 రూపాయలు దాటింది పెట్రోల్ డీజిల్, 1100 రూపాయలు దాటింది ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర, ఆయన 450 రూపాయలు ఉంటేనే 2014 నరేంద్ర మోడీ గారు గ్యాస్ సిలిండర్ దండ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఓటేసిన సందర్భాన్ని ఎక్కడ గుర్తు చేస్తారో. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్ర ద్వారా బయటపడి కాంగ్రెస్ పార్టీ బలోపితమై వాళ్ళ అధికారులకు వస్తుంది చెప్పిన ఒక భయంతో ఈనాడు ఈ ఈడీ నోటీస్ ద్వారా వేధింపుల కార్యక్రమం మాట చెప్తున్నావు తప్ప మరొకటి కాదు. ఏదేమైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రజలు మేధావులు అందరూ కూడా దేశ ఆలోచించవలసింది కోరుతూ ఉన్నాం. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పరిపాలకులు చేస్తున్నటువంటి అరాచకాలను మనకు స్వాతంత్రం తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి పత్రిక ఈరోజు ఆస్తులు పెరిగి ఉండగానే వాటిపైన బీజేపీ కన్నుబడి అందులో నగదు బదిలీ నగదు ఎవరు కూడా తీసుకున్న సందర్భం కాదు కానీ కావాలనే కక్ష సాధింపు ధోరణితో ప్రశ్నలతో వేధింపు చేస్తున్న సందర్భం దృష్టి పెట్టుకొని మేము దీక్ష కార్యక్రమాన్ని మరి మద్దతుగా తీసుకున్నాం. రాబో రోజుల్లో కేంద్రంలో బీజేపీని ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మరి ఓడించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రజల పక్షాన అని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతికి నిరసనగా ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారిపై ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కలిసి ఈ మొత్తం టోటల్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్నది సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు చేపట్టేటువంటి కార్యక్రమాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలకు యావత్ భారతదేశం అంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్భయం వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి బీజేపీ పునాదులు కదులుతున్నాయి, మేము మూటామూలది చదువుకొని పోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక భయాందోళనలతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా నోటీసులు ఇచ్చి
మా ఆది నాయకత్వాన్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నది. ఈ బెదిరింపులకు లొంగేటువంటి పరిస్థితి లేదు. 137 సంవత్సరాల చరిత్ర గలటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో గాని స్వాతంత్రం అనంతరం గాని ఈ యొక్క నెహ్రూ పరంపరలో యావదాస్తిని స్వాతంత్ర కోసం భారతదేశ ప్రజల కోసం దారబోసినటువంటి కుటుంబం నెహ్రూ గారి కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారే ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వారికి ధనం మీద కానీ లేకుంటే ఇతరత్ర ఏదో పదవుల మీద కానీ ఆశ లేదు. మూడు పర్యాయాలు అవకాశం వచ్చిన ప్రధాని ప్రజల్ని తృణప్రాయంగా పక్కబెట్టినటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారు. రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా పక్కకు పెట్టి నేను ఇంకా విద్యార్థిని అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సంగతి ఈ భారతదేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇలా చిన్న సన్నకారు రైతు నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరికి కూడా కార్పొరేట్ వ్యవస్థకు మాత్రమే ఇలా రెడ్ కార్పెట్ పరిచి వారికి అనునీయంగా విధానాలు అమలు పరుస్తూ ఉన్నది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేసి పేద బడుగు బలిగిన వర్గాలు ఎవరు కూడా బతకలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క సమాజంలో ఇలా నూనె కాడ నుంచి వంట గ్యాస్ కాడ నుంచి ఇతరత్ర అన్నీ కూడా విపరీతమైనగా పెంచి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉంచి ఇలా ఓన్లీ పెద్దలకు మాత్రమే కార్పొరేట్ వ్యవస్థ తీసుకొచ్చి వారికి ఈ యొక్క భారత సంస్థలన్నీ కూడా దారదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి ఏమైతే కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క దూకుడుని ఆపేయడానికి ఈడీ నోటీసులు ఇచ్చి భయం ప్రాప్తులు చేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశం అంతా ఇలా మా యొక్క అధినేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. వారికి ఈ యొక్క బీజేపీ దమన నీతికి నిరసనగా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ నిరసనగా బీజేపీ చేస్తున్నటువంటి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని దీక్ష చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మీరు కాలం మళ్ళీ 2024లో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి భయందల్లో ఇంకా బీజేపీ ఉన్నారు. ఖబర్దార్, ఇటువంటి మీ యొక్క దమన నీతికి కాంగ్రెస్ పార్టీ భయపడేటువంటి పరిస్థితులు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేటువంటి దమ్ము ఉన్నది. తప్పనిసరిగా మీ యొక్క చరిత్రను భారతదేశ యావత్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా పునర్భయంతో మళ్ళీ 2024లో కాంగ్రెస్ పార్టీ వస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఈడీ నోటీసులను ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పెద్దలు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇచ్చి ఇలా తాపోసారి పిలిచి ఇలా పార్టీని బలహీనపరచాలనే భావనతో ఇలా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఇలా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న పెద్దలు సోనియా గాంధీ గారు ఇలా బీజేపీ ప్రభుత్వ అవినీతి పనులను ఎండగట్టే విధంగా ఉందని ఇలా ప్రత్యేకించి ఈడీ నోటీసులు ఇచ్చి సమస్యను డైవర్ట్ చేసే విధానం ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఒక విధంగా చూడండి, ఇలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ విద్యుత్ కానీ ఇలా సిలిండర్లు కానీ ఇలా రైల్వే మెకానిక్ షాపులు కూడా అమ్ముకునే విధానం ఇలా భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇలా ఇందిరాగాంధీ గారు ఇలా బ్యాంకులను జాతీయం చేస్తే ఆ బ్యాంకులను ప్రైవేట్ పరం చేసి దారాదత్తంగా భారతదేశాన్ని చేసేటువంటి విధానం ఇలా బీజేపీ పార్టీకి ఉన్నది. కాబట్టి అటువంటి విధానాన్ని పార్లమెంట్ సమావేశంలో మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ప్రజానీకం కోసం మాట్లాడుతుందని ఇలా డైవర్ట్ చేసే విధంగా ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న విధానం ఏదైతుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు, భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే తరంలో బీజేపీ పార్టీని మొత్తం తునాపాయంచంగా తుంచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ప్రజానీకం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఇలా ఒక్కసారి భారతదేశ ప్రజలు గమనించాలి, సోనియా గాంధీ కుటుంబం ఇలా ఎటువంటి కుటుంబం అనేది ప్రాణ త్యాగాల కుటుంబం సోనియా గాంధీ కుటుంబం. ఇలా నెహ్రూ గారు వారి కుటుంబంలో నెహ్రూ గారు జైలు జీవితం గడిపిన విధానం ఏదైతే ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా బీజేపీ పార్టీలో ప్రజల కోసం భారతీయ ప్రజల కోసం ఎంతమంది జైలుకు వేరు అనేది కూడా నిర్ధారణ చేయవలసిన అవసరం ఉన్నది. అటువంటి కుటుంబాన్ని
ఇలా ఏ విధంగానన్నా డైవర్ట్ చేసి భారత ప్రజలను మభ్యపెట్టలే విధానం చూస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తుంది రాబోయే తరంలో ఇటువంటి వ్యవస్థలకు ఇటువంటి విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడది జైలు జీవితాలు గాని ప్రజానీకం సంఘం ప్రాణ త్యాగాలు గాని కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటదని కూడా మరేచేచు ఇటువంటి విధానం జరుగుతే ఇంకా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటదని కూడా